ఇది మా గేట్ మా గణపతి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. సో ఈ రోజు అయితే మార్నింగ్ వర్క్ మీకు చూపిస్తున్నా. ఫైనల్లీ ముగ్గులేయడం, పూలు కట్టడం అంతా అయిపోయింది, ఇంకా పూజ చేయడమే బాకీ. పూజ ఎలా చేస్తామో కూడా చూపిస్తాను, స్టే ట్యూన్డ్. గణేష్ చతుర్థి అనగానే తెలంగాణ వాళ్ళందరికీ గుర్తొచ్చేది కలగూర, దాంట్లోకి స్పెషల్ తుమ్మికూర. ఇది జనరల్ గా ఏ డే తినరు, ఓన్లీ వినాయక చతుర్థి రోజే తింటారు. అదేంటో మరి, అమ్మమ్మలకి అమ్మమ్మల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ తుమ్మికూరతో పాటు ఏవేవైతే ఆకులు దొరుకుతాయో తినేవి అవన్నీ వేస్తారనమాట. పాలకూర, గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, మెంతం కూర అన్ని కట్ చేసి నీట్ గా కడుక్కోవాలి. ఆకుకూరలన్నీ కోసేసుకున్నాం కదా, ఇప్పుడేమో ఆలుగడ్డ, వంకాయ, చిక్కుడుకాయ, కూకర్కాయ, బీరకాయ, బీట్రూట్, క్యారెట్, మనకి ఏది దొరికితే అది వేసిస్తారనమాట. యాక్చువల్ గా అమ్మమ్మ అయితే ఒక 1 వీక్ నుండి అన్ని పోగు చేసి పెడుతుండే కూరగాయలని, ఇప్పుడైతే అన్ని కలిపి అక్కడే మార్కెట్ లో తెచ్చేసుకుంటున్నాము. సో ఏవి దొరుకుతాయి, చామగడ్డ, బీట్రూట్, రెడ్ క్యాబేజ్, వైట్ క్యాబేజ్, మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అక్కడికైనా నాకు దొరికిన కూరగాయలను తెచ్చిన బిడ్డ, ఇంకెన్ని దొరుకుతాయని వేస్తారు. కూరలు నీట్ గడిగేసిందన్న, ఇద్దరు ఉసుకు ఎక్కువ ఉంటది కాబట్టి నీట్ గడగలి సార్ ఎక్కువ లేదు. తుమ్మికూరలో ఉసుకు ఎక్కువ ఉంటది బయట, అందుకే కొంచెం నానబెట్టేసేయాలి. ఆకు మంచి నాన్న మంచి ఎదురు సార్లు కడుక్కున్నా. పెసలు ఇటా మెయిన్ ఇంపార్టెంట్ నాన్న, ఇలా కొత్త పెసలు వేస్తాము, ఇక కొత్త లేవి సారి పాత వేస్తున్నా. వేసేస్తాను నాన్న, ఇలా చింతకాయ, అల్లం వెల్లుల్లి వేసి పట్టిన పేస్ట్ పెట్టా, ఇది ఇది వేసేద్దాం. సాల్ట్ రిటర్న్ చేసిన ఇలా కొంచెం మళ్ళీ వేస్తాం. పసుపు, పచ్చికాయల కారం ఇల్లు వేసినా కాబట్టి కొంచెం వేస్తున్నా బెట. లాస్ట్ కాయలు వేసేస్తున్నాను, ఇక దీంతో 4 వేస్తున్నా బెట ఆయిల్, ఎందుకంటే ఆకుకూరలు చాలా ఉన్నాయి కదా, ఎక్కువ వేసినా టేస్ట్ ఉంటుంది. పొయ్యి మీద పెట్టేస్తాను నేను, ఒక డక్కన్ వేయాలి. ఇది కలపాలి నాన్న, ఇట్లా మంచిగా కలిపేస్తే అయిపోయి కుంగిపోతుంది చూడండి ఇదంతా. కానీ ఇళ్ళకి ఏంటంటే చింతకాయ పచ్చికాయలు మాత్రం మంచిగా ఉండాలి బిడ్డ, నిండుగా కూర టేస్ట్ కావాలంటే. డక్కన్ వేసేద్దాం బిడ్డ, ఇక ఈ లోపల పాయసానికి రెడీ చేసి పాయసం, పాయసం కదా ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది. 2 మసలుతాయి కదా వాటర్ పాలు. నేను 1/2 కిలో పిండి చేస్తున్నాను, ఎప్పుడు కిలో కిలో బాగా చేస్తుంది. ఈసారి కొంచెం వేస్తుంది, సాయంత్రం పూజ ఉంది కదా మళ్ళీ సీడ్ తయారు చేయాలి. నేను వాటర్ ఏం పోయలేను కదా, నేను ఆకుకూరలు కడుగుతాను కదా, ఇవన్నీ ఆర్డర్ వచ్చేస్తాయి. ఇది ఆకుకూరగా బట్టి ఎక్కువ అనిపిస్తుంది, ఇక ఉండేవరకు ఇంకా గుంజుతుంది. ఇక బాదం, పుచ్చ గింజలు, కిస్మిస్, కాజు, సిరంజి, గసాలు, కొబ్బరి, ఇలాచి. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఒక్క నిమిషం పెట్టి దించేస్తాను నేను. నెయ్యి అయితే ఎక్కువనే వేసేస్తాను, 1/2 కేజీకి 1/2 కేజీ చక్కెర వేసుకుంటున్నా పెట్టండి. బెల్లంది చేసుకోవచ్చు, బెల్లం అయినా ఇవన్నీ వేయించుకున్నాను. ఇవి వేసేస్తాను నాన్న, ఎందుకంటే పిండి వేసినాక మళ్ళీ అవి కలబాబు పలుకులన్నీ, అందుకే ఇవి వేసేస్తాను. తానికలు, ఈ తానికలు ఉడకబడతాయి కదా బిడ్డ, ఇవి పిండి కలిపి పోసే, ఇవి ఇలాచి దంచేస్తున్నా బిడ్డ. పిండి కలిపినాం కదా, ఇది పోసేద్దాం. ఇది పోసినప్పుడు జాగ్రత్త నాన్న, కలుపుతుండాలి, ఉండలు కడుతుంది, లేకపోతే మంచిగా ఉడకాలి బిడ్డ పిండి అయితే. ఎందుకంటే అడుగు కూర్చుండేది ఉంటుంది కాబట్టి ఇక్కడికి జరగొద్దు. పాషం పెట్టినాక ఆ సంగీత కంప్లీట్, ఎట్లా తెలుస్తుంది ఇట్లా వచ్చేస్తుంది దిగ జిగి కంప్లీట్ పాషంగీట. వంట ప్రిపరేషన్ అయిపోయింది కదా, సో ఇప్పుడు పొయ్యినంత నీట్ గా తూర్చి బొట్లు పెట్టేసేయాలి. మనం వండుకున్న దానికి కూడా బొట్లు పెట్టాలి. వండిన వాటికి అయితే ఇలా పెట్టేస్తాం నేను ఫస్ట్, ఇక్కడ ముట్టించినాకనే ఆ ప్రసాదాలు తీస్తాం దేవునికి. అలా వండుకున్న వాటికి బొట్లు పెట్టిన తర్వాత పనిముట్లు అంటాం కదా మన, రోలు, రోకలి, వీటన్నిటికీ కూడా బొట్లు పెడతాము. ఇసురాయి అంటాము అవన్నిటికీ, జాజు, అలాగే సున్నం కలిపి పెడతాము. ఎప్పటి నుంచో పెడుతున్నాం. అలాగే ఇప్పుడు నాకు మెయిన్ ఇంపార్టెంట్ అయింది ట్రైపాడ్, ఫోన్, ఐప్యాడ్ అన్నిటికీ పెడతాము. సో మన కిచెన్ లో వాడేవన్నీ యాక్చువల్ గా చాలా మంది దసరాకి చేస్తారు కదా, కానీ మేము మాత్రం వినాయక చవితికే పెడతాము. మన ఇంట్లో ఉండే అన్ని వెపన్స్ అవే కదా ఆడవాళ్ళు
వాళ్ళకి వెపన్స్ వాటన్నిటికి పెట్టేసాం బొట్లు. ఇది కంకణాలు పెట్టా, 5 వరుసలు వేసి 9 కంకణాలు అయితే కడతాయి. కంపల్సరీ కంకణాలు రోలుకి, రోకలికి, ఇసురాయికి, మాకు. నేను అలా బొట్లు పెడుతుండే మమ్మీ కంకణాలు ప్రిపేర్ చేసేస్తున్నారు. యాక్చువల్గా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి, అండ్ మనం ఇందాకే బొట్లు పెట్టాం కదా వెపన్స్ అన్నిటికీ, వాళ్ళకి కూడా కట్టాలన్నమాట. సో అన్ని కంకణాలు ప్రిపేర్ చేసి ఫస్ట్ నాకు కట్టేశారు మమ్మీ, తర్వాత నేను అందరికీ కట్టేసినాను. ఈ అంతా ప్రిపరేషన్ అయిపోయాక ఫస్ట్ మనం నైవేద్యానికి మొక్కి మంచిగా అగరబత్తీలు ముట్టించేసి ఇంకా ప్రసాదం అందరికీ సమర్పించేసేయాలి. పనిముట్ల దగ్గర, దేవుడికి, అలాగే తులసమ్మ వారికి, అండ్ గడపకి కూడా పెడతాం మేము. పూజ అయితే అయిపోయింది. మా వినాయకుడిని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని కోరుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అంటే మన కడుపు ఉంటుంది కదా, కడప దగ్గర కూడా అగరబత్తిని ముట్టించి ప్రసాదం పెట్టి కడపకి మొక్కి లోపలికి అయితే రావాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఎవ్రీ టైం మా ఇంట్లో గణేష్ చతుర్థి అన్నప్పుడు ఇదేంటంటే మమ్మీ అందరికి స్వీట్ ఇస్తుంది. ఎవరికి ఏది వస్తుందో చూద్దాము. మూషికుడు వస్తాడా, కుంకుమని వస్తుందా, వజ్రాల పెట్టి వస్తుందా, పల్కా బల్పం వస్తుందా చూద్దాం. మా బుబ్బుగాడు కూడా ఉన్నాడు ఈసారి. సో ఫైనల్లీ పాయసంలో ఎవరెవరికి ఏమి వచ్చినాయో కూడా చూసేసుకున్నాం. నాకైతే ఎలుకొచ్చింది, తర్వాత మమ్మీకి కుంకుమరిని, నాన్నకి వజ్రాల పెట్టి అలా వచ్చాయన్నమాట. నాకు ఎలుకొచ్చింది ఏంటంటే అన్ని కలుగులో చెయ్యు, సక్సెస్ అయినాక బయటకు రా అని చెప్పి చెప్తుంది అనమాట. అంకుల్ కావాల్సింది వచ్చింది, కాకపోతే ఇంకో పలక మిస్ అయ్యాది, ఎవరికోసం చూడాలి సాయంత్రం వరకు. అలా ఆఫ్టర్నూన్ అంతా తినేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఈసారి మా అదృష్టం ఏంటంటే తొలి గణపతి పూజ మేమే చేయబోతున్నాం బాల వినాయక అసోసియేషన్ లో. కాబట్టి ఆ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. స్నానం చేసుకుని పులిహోర అయితే కలిపేశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనుకోండి. అసోసియేషన్ గణపతి దగ్గర ఫస్ట్ పూజ మనం. ముక్క గణపయ్య తెచ్చారు. పూజ అయితే చాలా లేట్ అయ్యింది, కాకపోతే అసలు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనేది ఈ రోజు నాకు అర్థమైంది. అసలు పూజనే వద్దనుకున్నా, మాతోని తొలి పూజ గణపయ్య చేపించుకోవడం అనేది ఇంకో అదృష్టం. చాలా పీస్ఫుల్ గా చాలా బాగా అయింది. కాకపోతే కొంచెం లేట్ అయింది అనుకోండి, కానీ మన గణపయ్య పూజ కోసం ఆ మాత్రం ఆగక తప్పదు కదా. మీరు ఎలా మీ గణేష్ చతుర్థిని ఎంజాయ్ చేస్తున్నారో చెప్పేయండి, అప్పుడే గణేష్ చతుర్థి అయిపోవడానికి కూడా వస్తుంది. అసలు డేస్ చాలా బిజీ అయిపో కానీ ఈ బిజీ డేస్ లో కూడా మనం దేవుడికి ఎంత టైం కేటాయిస్తే అంత బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ వీడియో నచ్చిందా, నచ్చితే గనక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీజే టాక్. బాయ్ బాయ్. అతి కేశర మోదక పై ముషక వా.